हेलो हाय अंडी वेलकम टू अवर चैनल सर्वानी हेच एचकिट्स ने पावनी नेनु ई वीडियो लो कोब्बरिकाय तो अम्मवारिनी एला तैयार चेयालनेदी चूपिस्तानु कोब्बरिकाय पेद्दगा उंडेला चूसुकोंडी कोब्बरिकायकि पीचु उंटुंदि कदा अदंता कूडा इला नाइफ तोटि रिमूव चेसेसेयंडी कोंचेम पीचु उन्ना मनकि पेंट अनेदी अंटुकोदन्नमाट इला नीटगा पीचंता कूडा रिमूव चेसेसक वाटर पोयालि इदि एंप्टी बाटिल लो नेनु वाटर तीसुकुन्नानु इला नीटगा मनम वाटर अप्लाई चेसिनट्लयिते पेंट अनेदी बागा अंटुकुंटुंदी मनकी ब्रश कूडा स्मूथ गा वेल्लिपोतुंदन्नमाट ईजीगा अयिपोतुंदी मनम कोब्बरिकायनि तडिपिनट्लयिते मनकी पेंट अंता कूडा कारिपोतुंदी सो अला चेयकूडदु एप्पटिकप्पुडु चेत्तो कानी लेकपोते इला ब्रश तो कानी वाटर कूडा अप्लाई चेसेसेयालि पेंट लागा पूसेसेयालि तर्वात येल्लो कलर पेंट नि पोयालि मन किंद न्यूज़ पेपर वेसी इला अप्लाई चेसिनट्लयिते किंद बंडलु कूडा नीटगाने उंटायि पेंट अनेदी अंटुकोदु कदा फस्ट कोटिंग वेसिन तर्वात ओक 15 मिनट्स गैप इच्चि सेकंड कोटिंग वेयालि सेकंड कोटिंग कूडा वेसिनट्लयिते मन की कोब्बरिकाय अनेदी नीटगा उंटुंदि कंप्लीट गा येल्लोगा कनिपिस्तुंदन्नमाट फस्ट कोटिंग के अयिते अंतगा कनिपिंचदु येल्लोगा अक्कडक्कड कोंचेम कोब्बरिकाय लाने कनिपिस्तुंदि चूसर कदा इप्पुडु नेनु टू कोटिंग्स वेसानु सेकंड कोटिंग कूडा वेसाक ओक 3 अवर्स गैप इच्चाक ड्राई अयिपोतुंदि कदा 3 अवर्स गैप इच्चिनट्लयिते आ तर्वात नेनु पेन्सिल तोटि इलागा ऐस ड्रा चेस्तानु मुंदे मीरु पेंट अनेदी यूज चेयकंडि पेन्सिल अयिते मनं एरेस चेसुकोवच्चु कदा इला ऐस नोस लिप्स बोट्टु कूडा चाला लाइट गा विग्गियंडि मिस्टेक वस्ते मनं एरेस चेसुकोवच्चु मीकु पर्फेक्ट गा अनिपिंचाक डार्क गा इंकोक सेकंड लाइन कूडा गीयंडि तर्वात इक्कड नेनु वैट पेंट वेस्तानु कल्लकि ई वैट पेंट कूडा रेंडु कोटिंग्लु वेयंडि टू कोटिंग्स वेसिनट्लयिते मनकि चाला डार्क गा कनबडुतुंदि इक्कड नेनु लिप्स कि रेड कलर स्केच यूज चेस्तानु लाइन अवुट गीसेसि फिल चेसेयंडि मीरु पेंट यूज चेयालि अनुकुंटे जीरो साइज ब्रश तोटि इला फिल चेसेयंडि फस्ट लाइन अवुट गीसेसि फिल चेसेयंडि नीट गा उंटुंदि అమ్మవారి బొట్టు కూడా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ లో పెట్టండి బాగుంటుంది ఇక్కడ నేను కళ్ళకు కూడా స్కెచ్ యూస్ చేస్తున్నాను మీరు పెయింట్ యూస్ చేయాలనుకుంటే జీరో సైజ్ బ్రష్ యూస్ చేయండి కాజల్ కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది కదా కొంచెం డార్క్ గానే గీసేసేయండి ఇలా తిక్కుగా గీయడం వల్ల కళ్ళనేవి పెద్దగా కనబడతాయి కళ్ళు పెద్దగా ఉంటే బాగుంటాయి కదా ఐ బాల్ ని కూడా బ్లాక్ కలర్ తో ఫిల్ చేయండి మీరు పెయింట్ యూస్ చేయాలనుకుంటే జీరో సైజ్ బ్రష్ మాత్రమే యూస్ చేయండి పెద్ద బ్రష్ యూస్ చేయకండి లేకపోతే ఇలాగా స్కెచ్ తో అయినా యూస్ చేయొచ్చు ఐబ్రోస్ ని కూడా లైన్ అవుట్ మే లైన్ మీదనే గీసేసేయండి స్టార్టింగ్ కొంచెం తిక్కుగా ఉండేలా చూడండి నోస్ కూడా నేను ఇక్కడ రెడ్ కలర్ స్కెచ్ యూస్ చేస్తున్నాను గోల్డ్ కలర్ గ్లిట్టర్ పేపర్ తోటి క్రౌన్ షేప్ రెడీ చేసుకుందాం డైరెక్ట్ గా గ్లిట్టర్ పేపర్ ని కట్ చేయకండి ఒక వేస్ట్ పేపర్ మీద క్రౌన్ షేప్ డ్రా చేసి కట్ చేసి ఆ వేస్ట్ పేపర్ ని దీని మీద పెట్టి కట్ చేయండి అప్పుడు నీట్ గా వస్తుంది మీకు చూడండి అమ్మవారికి క్రౌన్ పెడితే ఎంత కలగా ఉన్నారో ఈ క్రౌన్ మీద చిన్న చిన్న పల్స్ గాని బీట్స్ స్టోన్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే పెట్టి డెకరేట్ చేయండి నేను ఇక్కడ గ్లిట్టర్ పేపర్స్ నే పెట్టి డెకరేట్ చేస్తున్నాను ఇక్కడ నేను పింక్ ఆరెంజ్ సిల్వర్ కలర్ పేపర్స్ ని చిన్న పీసులుగా కట్ చేసి డెకరేట్ చేస్తున్నాను మీ దగ్గర చిన్న బీడ్స్ చైన్ లాంటి ఏమన్నా ఉన్నా కానీ డెకరేట్ చేయొచ్చు అన్నమాట ఇలా నేను సింపుల్ గా రెడీ చేశాను డబుల్ టేప్ ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఈ క్రౌన్ కి బ్యాక్ సైడ్ స్టిక్ చేస్తున్నాను మీరు ఈ డబుల్ టేప్ కాకుండా ఫెవికాల్ అంటించాలి అనుకుంటే ఫస్ట్ బ్యాక్ సైడ్ ఒక పేపర్ ని అంటించండి ఈ క్రౌన్ షేప్ కి డైరెక్ట్ గా మీరు స్టిక్ చేసినట్లయితే కొబ్బరికాయకి ఇది అంటుకోదన్నమాట ఈ గ్లిట్టర్ పేపర్ అంటుకోదు ఒక పేపర్ ని అంటించి అంటించినట్లయితే బాగా స్టిక్ అవుతుంది క్రౌన్ పెట్టగానే చూడండి అమ్మవారు చాలా చక్కగా అందంగా కనబడుతున్నారు అమ్మవారిని రెడీ చేసే కొద్దీ అలంకరించాలనిపిస్తూనే ఉంటుంది కదా నేను ఇక్కడ రెడ్ కలర్ స్కెచ్ తోటి ముక్కు పుడకలాగా చిన్న చిన్న డాట్స్ పెడుతున్నాను మీ దగ్గర రెడ్ కలర్ బీడ్స్ చైన్ లాంటిది ఏమైనా ఉంటే ఇలా పెట్టొచ్చు అన్నమాట డెకరేట్ చేయొచ్చు ఇది ముక్కు పుడుకులా కనిపించాలని నేను వైట్ పెయింట్ ని కూడా చిన్న డాట్స్ లాగా మధ్య మధ్యలో పెడుతున్నాను నెక్స్ట్ మంత్ శ్రావణ మాసం వస్తుంది శ్రావణ మాసం అనగానే మనకి కలిసాం
అమ్మవారిని డెకరేట్ చేయటం ఇలాంటివన్నీ చేస్తుంటాం కదా, ఇలా కొబ్బరికాయతో కూడా సింపుల్గా అమ్మవారిని రెడీ చేయొచ్చు అన్నమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.